హాయ్, ఇవాళ వీడియోలో మనం మన లైబ్రరీ కానీ ప్రాజెక్ట్ కానీ కరప్ట్ అయితే ఏం చేయాలి అనేది చూద్దాం. సో మనం కొన్నిసార్లు చాలా రోజులు ఒకటే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటాం, కానీ సడన్గా ఏమవుతుంది అంటే ప్రాజెక్ట్ కరప్ట్ అవ్వచ్చు, లైబ్రరీ ఫైల్స్ కరప్ట్ అవ్వచ్చు. సో దానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఫోర్ షెడ్డౌన్ అవ్వచ్చు, అంటే మీరు లైబ్రరీ మీద వర్క్ చేస్తున్న టైంలో సడన్గా పవర్ ఆఫ్ అవ్వడం కావచ్చు, మన లైబ్రరీని ఒక హార్డ్ డిస్క్ నుంచి ఇంకొక హార్డ్ డిస్క్లోకి మారుస్తున్న టైంలో ప్రాబ్లం రావచ్చు. ఇంకా రకరకాల రీజన్స్ వల్ల కూడా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మన లైబ్రరీ కరప్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో మనం ఏం చేయాలి? సో ఎప్పుడైనా సరే మన ప్రాజెక్ట్ కానీ లైబ్రరీ కానీ కరప్ట్ అయినప్పుడు ఏంటి అంటే మనం ఎఫ్సిపిలో బ్యాకప్ నుంచి దాన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు. సో బ్యాకప్ అంటే ఏంటి? మనందరికీ తెలుసు, ఎఫ్సిపి ఆటో సేవ్. ఏ చిన్న మోడిఫికేషన్స్ చేసినా కానీ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతూనే ఉంటుంది. మీరు ఈవెన్ ఫైల్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేసినా కానీ ఎక్కడ సేవ్ అనే ఆప్షన్ మాత్రం కనిపించదు. ఈ బ్యాకప్స్ అనేవి ఏం చేస్తూ ఉంటుందంటే, మెయిన్ ఫైల్ కాకుండా ప్రతి 15 నిమిషాలకి ఒక బ్యాకప్ ఫైల్ సేవ్ అవుతుంది. సో ఆ బ్యాకప్ ఫైల్స్ ఎక్కడ సేవ్ అవుతూ ఉంటాయి అంటే, మీ యూజర్ తాలూకు మూవీస్ ఫోల్డర్లోకి వెళ్తుంది. మూవీస్ ఫైనల్ కట్ బ్యాకప్స్ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఫైనల్ కట్ బ్యాకప్స్లో ఇవన్నీ కూడా మీరు వర్క్ చేస్తున్న లైబ్రరీ తాలూకు బ్యాకప్ ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐలర్న్ హబ్ అనే లైబ్రరీ మీద వర్క్ చేశాను, ఇవి ఆ లైబ్రరీ తాలూకు బ్యాకప్ ఫైల్స్. సో బ్యాకప్ అనగానే, ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ వర్క్ చేస్తే మనకి 4 బ్యాకప్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. అంటే మన లైబ్రరీ సైజ్ 20 GB ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మరి 4 బ్యాకప్స్కి 80 GB తీసుకుంటుందా అంటే స్పేస్ లేదు. మన బ్యాకప్ ఫైల్ సైజ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ తీసుకుంటుంది. సో దానికి రీజన్ ఏంటి అంటే, బ్యాకప్ ఫైల్ ఎప్పుడు కూడా మీడియా కంటెంట్ని బ్యాకప్ తీయదు, ఓన్లీ మెటా డేటాని మాత్రమే బ్యాకప్ తీస్తుంది. మెటా డేటా అంటే ఆ క్లిప్ తాలూకు ఇన్ అండ్ అవుట్స్ అవ్వచ్చు, మన ప్రాజెక్ట్లో ఏ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ అప్లై చేసాము, ట్రాన్సిషన్స్ ఏంటి, అంటే మన ఎంటైర్ లైబ్రరీని ఒక టెంప్లెట్ లాగా బ్యాకప్ తీస్తుంది. ఈ మూవీస్ ఫోల్డర్లో కాకుండా వేరే లొకేషన్కి బ్యాకప్ ఫైల్స్ వెళ్ళాలి అంటే ఎలా చేంజ్ చేసుకోవాలో మనం ఈ వీడియో ఎండింగ్లో చూద్దాం. ఇది నేను లాస్ట్ 3 డేస్ నుంచి వర్క్ చేస్తున్న లైబ్రరీ. అన్ఫార్చునేట్గా ఈ లైబ్రరీలో ఒక ఈవెంట్ మిస్ అయింది. సో అది యాక్సిడెంటల్గా డిలీట్ అయిపోయింది, బట్ దీని తాలూకు బ్యాకప్ ఫైల్స్ నుంచి నేను అది వెనక్కి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ లైబ్రరీ తాలూకు బ్యాకప్ ఫైల్ తీసుకురావాలి అంటే ముందుగా లైబ్రరీ సెలెక్ట్ చేసుకోండి, ఫైల్, ఓపెన్ లైబ్రరీ. ఇక్కడ ఫ్రమ్ బ్యాకప్స్ పేరుతో ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఫ్రమ్ బ్యాకప్స్ క్లిక్ చేయండి. సో ఒక చిన్న ఫ్లోటింగ్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మనకి ఏ టైంకి సేవ్ అయిపోయింది అనేది కనిపిస్తూ ఉంటుంది, రైట్? సో ఇక్కడ కనిపిస్తుంది ఏంటి, నిన్న వర్క్ చేసినప్పుడు ఒక 3 లైబ్రరీస్ సేవ్ అయిపోయాయి, బ్యాకప్ లైబ్రరీస్. మేబీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆ లైబ్రరీ తాలూకు బ్యాకప్స్ అన్నీ కూడా చూపిస్తుంది. బట్ నాకు ప్రజెంట్ ఏంటంటే లాస్ట్ సేవ్ అయిపోయిన లైబ్రరీ ఫైల్ కావాలి. సో నేను ఏం చేస్తున్నానంటే, ఎస్టర్డే 9:49 PMకి సేవ్ అయిన లైబ్రరీ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓపెన్ క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే ఓపెన్ క్లిక్ చేస్తామో, సో సపరేట్ లైబ్రరీ ఓపెన్ అవుతుంది. ఈవెన్ మీరు ఇక్కడ టైం స్టాంప్ కూడా చూడొచ్చు, రైట్? ఇయర్, మంత్, డేట్ అండ్ టైం కనిపిస్తూ ఉంటుంది. ఈ లైబ్రరీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు మిస్ అయిన ఈవెంట్ కనిపిస్తూ ఉంది. మీరు కింద లైబ్రరీలో అబ్జర్వ్ చేసినట్టయితే ఈ జనరల్ అనే ఈవెంట్ కనిపించదు. సో ఇది పొరపాటు డిలీట్ అయిపోయింది. బట్ నేను ఎప్పుడైతే బ్యాకప్ నుంచి వెనక్కి తీసుకొచ్చానో ఈ ఈవెంట్ కూడా వచ్చింది, కానీ అన్ఫార్చునేట్గా మీడియా ఫైల్స్ ఏమీ కూడా లొకేట్ చేయలేకపోయింది. సో మనం ఎప్పుడైనా సరే బ్యాకప్ నుంచి తెచ్చుకున్నప్పుడు మీడియా ఫైల్స్ని మనం తిరిగి రీలింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మిస్సింగ్ ఫైల్స్ అన్నింటినీ కూడా రీలింక్ చేసుకోవాలి అనుకుంటే ఈవెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఈవెంట్ సెలెక్ట్ చేసుకొని ఫైల్, రీలింక్ ఫైల్స్ పేరుతో ఒక ఆప్షన్ ఉంటుంది. సో క్లిక్ చేయండి. ఇక్కడ ఏవైతే ఫైల్స్ మిస్ అయిపోయావో అవన్నీ కూడా లిస్ట్లా కనిపిస్తూ ఉంటాయి. సో అవి ఎక్కడున్నాయి అనేది లొకేట్ చేస్తే సరిపోతుంది. మీరు ఎగ్జాక్ట్ ఫోల్డర్ లొకేషన్ కూడా చూపించాల్సిన అవసరం లేదు.
మీరు రూట్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా ఫోల్డర్స్ అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది, బట్ కొంత టైం తీసుకుంటుంది. సో బెటర్ థింగ్ ఏంటి అంటే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసి ఉంటే సెలెక్ట్ చేసుకున్నా కానీ సరిపోతుంది. సో చూస్, ఎప్పుడైతే రీలింక్ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ఫైల్స్ అన్నీ కూడా రీలింక్ అయిపోతూ ఉంటాయి. ఈవెన్ మన ప్రాజెక్ట్ కూడా రీలింక్ అవుతుంది. మనం ఇప్పటివరకు ఏదైతే వర్క్ చేశామో ఆ ప్రాజెక్ట్ అంతా కూడా రీలింక్ అవుతుంది. మీకు ఎప్పుడైనా సరే మీ ప్రాజెక్ట్తో కానీ లైబ్రరీతో కానీ ప్రాబ్లం వస్తే బ్యాకప్ నుంచి రిట్రీవ్ చేసుకునే వీలుంది. సో ఫైల్, ఓపెన్ లైబ్రరీ, ఫ్రమ్ బ్యాకప్. సో ఈ విధంగా మీ లైబ్రరీ ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకోవచ్చు. మనందరం చూసాము బ్యాకప్ లొకేషన్ డిఫాల్ట్గా మూవీస్ ఫోల్డర్లోకి వెళ్తుంది, బట్ మూవీస్ ఫోల్డర్ కాదు సమ్ అదర్ లొకేషన్ ఇవ్వాలి అనుకున్నారు. అంటే మీరు ఎక్స్టర్నల్గా సేవ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఆ టైంలో మీరు బ్యాకప్ లొకేషన్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే లైబ్రరీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇన్స్పెక్టర్ విండోలో లైబ్రరీ ప్రాపర్టీస్ కనిపిస్తాయి. సో లైబ్రరీ ప్రాపర్టీస్లో స్టోరేజ్ లొకేషన్స్ దగ్గర మోడిఫై సెట్టింగ్స్ క్లిక్ చేయండి. సో మోడిఫై సెట్టింగ్స్, మోడిఫై సెట్టింగ్స్లో ఇక్కడ మీరు బ్యాకప్ లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ కట్ బ్యాకప్స్ డిఫాల్ట్ లొకేషన్ మూవీస్ ఫోల్డర్ మనం చూసాము. లొకేషన్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చూస్ క్లిక్ చేసి ఇక్కడ నేను ఓన్లీ బ్యాకప్స్ కోసం సమ్ స్టోరేజ్, ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఇచ్చేస్తున్నాను, సెలెక్ట్, చూస్. ఇప్పటి నుండి ఏమవుతుంది అంటే బ్యాకప్ ఫైల్ ప్రతిదీ కూడా నా ఎక్స్టర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ ఇంటర్నల్ స్టోరేజ్ ఏదన్నా ప్రాబ్లం వచ్చి మీడియా బ్యాకప్స్ ఆల్రెడీ ఉన్నప్పుడు అప్పటి వరకు మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో బ్యాకప్ ఫైల్ నుంచి రిట్రీవ్ చేసుకునే ఛాన్స్ ఉంది.